భయం ఫీలింగ్ కలగని మనిషే ఉండడు. మనం ఏదో ఒక పరిస్థితిలో దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భయం ఉంటుంది. కొందరికి దెయ్యం అంటే భయం ఉండొచ్చు, కొందరికి వాళ్ళ మ్యాథ్స్ టీచర్ అంటే భయం ఉండొచ్చు, మరికొందరికి చీకటి అంటే భయం ఉండొచ్చు. ఇలాంటి కామన్ భయాలు కాకుండా మనకు తెలియకుండా మనలో ఉండే టాప్ 10 క్రేజియస్ట్ ఫోబియాస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మీరు మమ్మల్ని అడగచ్చు, ఓకే గ్యాప్ వచ్చింది కానీ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సింజనెసోఫోబియా, సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే ఫియర్ ఆఫ్ రిలేటివ్స్. అదేంటి, రిలేటివ్స్ ని చూసి కూడా భయపడతారా అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ గురించి తలుచుకున్న యాంగ్జైటీ పెరిగిపోతుంది. వినడానికి క్రేజీగా ఉన్నా ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం. ఈ ఫోబియా ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ని అవాయిడ్ చేయడానికి ఇష్టపడతారు. అంతెందుకు, మనలో చాలా మంది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళని వాళ్ళ రిలేటివ్స్ పదే పదే ఎరా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. దాంతో వారిలో చాలా మంది వాళ్ళ బంధువుల్ని కలవడానికి ఇష్టపడరు. ఇదే రీజన్ అని చెప్పలేను కానీ ఈ ఫోబియా రావడానికి ఉన్న రీజన్స్లో ఇది ఒకటని చెప్పగలను. మరి మీలో ఎంతమందికి ఈ ఫోబియా ఉంది? నంబర్ 9, హీలియోఫోబియా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి సన్లైట్ అంటే చాలా భయం. వీళ్ళు సన్లైట్ అన్నా సన్ అన్నా గజ గజ వణికిపోతారు. దానికి రీజన్, ఎక్కడ ఆ సన్లైట్ వీళ్ళకి స్కిన్ క్యాన్సర్ తెప్పిస్తుందేమో అన్న భయం. ఈ ఫోబియా ఉన్న కొందరికి బ్రైట్ లైట్స్ అన్నా ల్యాంప్స్ అన్నా చచ్చేంత భయం. ఒక వ్యాంపైర్లా చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు. ఐ హోప్ మన వ్యూవర్స్లో ఈ ఫోబియా ఉండేవాళ్ళు లేరు అనుకుంటున్నాను. నంబర్ 8, కోరోఫోబియా. ఈ ఫోబియా గురించి చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎంత పెద్ద మ్యూజిక్ సిస్టమ్ పెట్టినా, ఎంత మంది డ్యాన్స్ వేయమని ఎంకరేజ్ చేసినా కాళ్ళు కూడా కదిలించడు. బలవంతం చేస్తే ఎవరితో అయినా గొడవ పెట్టుకుని వెళ్ళిపోతాడు తప్ప డ్యాన్స్ మాత్రం వేయడు. నేను దాన్ని చూసి వాడికి బలుపేమో అనుకున్నా. బట్ కోరోఫోబియా అని ఫోబియాస్ గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది. పైన చెప్పినట్టే ఈ ఫోబియా ఉన్నవారు నలుగురిలో డ్యాన్స్ వేయాలంటే భయపడిపోతారు. దానికి కారణం, వారు డ్యాన్స్ వేస్తే వారిని చూసి హేళన చేసి నవ్వుతారేమో అన్న భయం. అంతేకాక వారు పాస్ట్లో ఎదుర్కొన్న పరిస్థితులు. ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోరోఫోబియాని అధిగమించి నెక్స్ట్ టైం కాలేజ్ ఫంక్షన్స్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కింద నుంచైనా ఎగరండి భయపడకుండా. ఈ కోవిడ్ టైంలో కాలేజ్లో ఫంక్షన్లు ఏంట్రా హల్వా అనుకోనుకోండి, ఏదో మోటివేట్ చేయాలని చెప్పా. నంబర్ 7, జెలటోఫోబియా, ఫియర్ ఆఫ్ లాఫింగ్. మనం ఏదైనా జోక్ కానీ కామెడీ సీన్ కానీ చూస్తే ఆటోమేటిక్గా నవ్వుతాం. కొందరైతే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారని కూడా చూడకుండా పడి పడి నవ్వుతారు. బట్ జెలటోఫోబియా ఉన్నవారు నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు నవ్వరు. దానికి కారణం, వారు నవ్వితే పక్కనుండే వారు ఏమనుకుంటారో, ఏ సమస్య వస్తుందో అని భయపడి అస్సలు నవ్వరు. ఒకవేళ మన ఆడియన్స్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి జోక్ విన్నప్పుడు నవ్వడానికి భయపడకుండా నవ్వేయండి. ఎందుకంటే నవ్వు నలువిధాల చేటు కాదు, నవ్వు ఎప్పుడూ గ్రేటే. నంబర్ 6, అబ్లూటోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ బాతింగ్. దీని గురించి వినగానే నాకు మా ఫ్రెండ్ గారు గుర్తొచ్చాడు. వాడైతే ఎప్పుడో వారానికి గానీ స్నానం చేయడు. మరి ఇంకెలా అంటారా, ఫాగ్ మాస్టర్ పర్ఫ్యూమ్ బాడీ స్ప్రే ఆర్ పర్ఫ్యూమ్ ఏక్ సబడకరే ఇలా మేనేజ్ చేస్తాడు. ఇంకా టాపిక్ లోకి వస్తే, అబ్లూటోఫోబియా ఉన్న వాళ్ళు వితౌట్ ఎనీ రీజన్ స్నానం చేయడానికి భయపడతారు. వారు స్నానం చేసేటప్పుడు ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల కానీ మన పేరెంట్స్ నుంచి జెంటికల్ గా కానీ వస్తుంది. మా ఛానల్ తరపు నుండి మీకు చిన్న రిక్వెస్ట్, దయచేసి డైలీ స్నానం చేయండి ప్లీజ్. నంబర్ 5, నోమోఫోబియా. నాకు తెలిసి మనలో 80-90% ఈ ఫోబియా ఉంటుంది. ఈ ఫోబియాని డిసీజ్ ఆఫ్ ద 21st century అని కూడా అంటారు. మరి ఆ ఫోబియా ఏంటంటారా, ఫియర్ ఆఫ్ బీయింగ్ వితౌట్ సెల్ ఫోన్. ఎక్కడ మన మొబైల్ పోతుందో, మన మొబైల్ లేకపోతే మనమేమైపోతామో అన్న భయం. ఈ ఫోబియా ఉన్న వాళ్ళు వాళ్ళ మొబైల్ని వదిలి ఉండడానికి ఇష్టపడరు. ఎవరైనా దాన్ని దొంగలిస్తారేమో, అది కనిపించకుండా పోతుందేమో అని నిరంతరం భయపడుతూనే ఉంటారు. ఒక్క క్షణం వాళ్ళ మొబైల్ కనిపించకపోతే హార్ట్ రేట్ పెరగడం, యాంగ్జైటీ, కంగారు, ఇంకా డిప్రెషన్కి లోనవుతారు. సో మొబైల్పై మరీ ఇంతలా అబ్సెషన్ పెంచుకోకుండా ఉంటే మంచిది. నెంబర్ 4, ఫిలోఫోబియా. సింపుల్గా చెప్పాలంటే ఫియర్ ఆఫ్ లవ్.
కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఎవడు ఎన్ని స్టంట్లు చేసినా అమ్మాయి కోసం ఎన్ని పాటలు పడినా కనీసం తిరిగి కూడా చూడరు. అలాంటి అమ్మాయిల్లో 80% అమ్మాయిలకి ఈ ఫీలోఫోబియా ఉంటుంది. అలాంటి అమ్మాయిలకి ఎవరితోనైనా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే విపరీతమైన భయం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఒకరిని లవ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడుతూనే ఉంటారు. దాంతో వాళ్ళని లవ్ చేసే వాళ్ళని అవాయిడ్ చేస్తూనే ఉంటారు. మరి ఫీలోఫోబియా అబ్బాయిల్లో ఉండదా అంటే ఉంటుంది. మరి అమ్మాయిలనే ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నారంటే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారని. ఈసారి మీరు ట్రై చేసే అమ్మాయికి ఫీలోఫోబియా ఉందని తెలిస్తే ముందు అమ్మాయికి రిలేషన్షిప్ మీద ఉన్న భయాన్ని పోగొట్టండి. ఇన్ని సజెషన్స్ ఇస్తున్నాడు వీడేమైనా లవ్ గురునా అనుకోకండి, నాకు అంత సీన్ లేదు, అంతా ఏదో గూగుల్ తల్లి దయ. నెంబర్ 3, గైనోఫోబియా. ఇది మాత్రం కేవలం మన అబ్బాయిలకు సంబంధించిన ఫోబియా. గైనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ విమెన్. వీడియో చూసే గర్ల్స్ అనుకోవచ్చు, ఏంటి మమ్మల్ని చూసి కూడా భయపడతారా అని. అయినా మీకేం తెలుసమ్మా మా అబ్బాయిల కష్టాలు సమస్యలు. ఈ గైనోఫోబియా ఉన్నవారికి అమ్మాయిలను చూసిన లేదా వారి గురించి తెలుసుకున్న వెన్నులో వణుకు స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో వీళ్ళకు కలిగే భయం మాత్రం అస్సలు ఆపుకోలేరు. ఈ ఫోబియా గురించి ఏమో కానీ అలెగ్జాండర్ హిందూ లాంటి క్యారెక్టర్ని రియల్ లైఫ్లో చూసిన వారు మాత్రం విమెన్ అంటే భయపడకుండా ఉండలేరు. నెంబర్ 2, ఫోబోఫోబియా. నిజానికి ఈ ఫోబియా ఉన్నవారికి ఏ ఫోబియా ఉండదు, కానీ ఏదో ఫోబియా ఉందని భయపడుతూ ఉంటారు. వీళ్ళు నిరంతరం డే అండ్ నైట్ తేడా లేకుండా వారికి ఏదో ఫోబియా ఉందనుకొని వారికి ఏదేదో అయిపోతుందని తలచుకొని ఆందోళన పడి కొత్త యాంగ్జైటీ డిజార్డర్స్ని కొని తెచ్చుకుంటారు. నెంబర్ 1, హిప్పోపోటోమోన్స్ట్రోసిస్ ఈక్విపెడాలియోఫోబియా. దీని మమ్మీ ఎవరు కనిపెట్టారా దీన్ని, నోరు కూడా తిరిగి సావట్లేదు. సర్లే, పలకడానికి ఇంత పొడుగ్గా ఉన్న దీని మీనింగ్ ఫియర్ ఆఫ్ లాంగ్ వర్డ్స్. మీలో ఎవరైనా ఈ పొడవైన పేరుని చూసి భయపడినట్లయితే మీకు వద్దులే, దీన్ని పలకడం మన వల్ల కాదు కానీ ఫియర్ ఆఫ్ లాంగ్ వర్డ్స్ ఉన్నట్టు. ఈ వర్డ్ని చూసి మీకు భయం వేసిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే భయం వేసింది పలకలేక.